మూడవ మైలు వద్ద ఉన్న శ్రీ గణేష దత్తసాయి శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ పండితులు వికాస్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు, అర్చనలు, పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శివరాత్రి రోజు మన ఇక్కడ మూడో మైల్ దగ్గర శివనాగ దత్త సాయి మందిరంలో శివరాత్రి పురస్కరించుకొని మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకములు ఉదయం పూట జరిగాయి. అట్లాగే సాయంకాలం పూట ఈ యొక్క మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకములన్నీ కూడా లింగోత్సవం టైంలో కూడా మరలా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకాలన్నీ కూడా జరిగాయి. ఈ యొక్క అభిషేకాల్లో భాగంగా విశేషంగా భస్మాభిషేకం జరిగింది లింగోద్భవ కాలంలో. అట్లాగే మరునాడు ఉదయమున ప్రాతకాలమున మరలా అన్నాభిషేకం జరిగింది విశేషంగా. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం జరిగింది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా చేశాము. అట్లాగే భక్తులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేశాము. ఈ యొక్క కరోనా లాంటి సర్వ దోషాలన్నీ కూడా సర్వ రోగాలన్నీ కూడా నివారణ అయ్యి ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ నమః పార్వతీవరగే హర హర పునరుజ్జీవ